కరోనా బారిన పడిన కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాల ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో సామాజిక ఉద్యమ సేవ కార్యకర్త సాబాద సాయి కుమార్ ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు 1000 రూపాయల నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాబాద సాయి కుమార్ మాట్లాడుతూ తన అమ్మమ్మ సాబాద మల్లమ్మ గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా తెలిపారు. రుద్రారం గ్రామంలో కరోనా పూర్తిగా కట్టడి అయ్యే వరకు తన సేవలు కొనసాగుతాయని హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఆహారాన్ని మందులను అందిస్తామని తెలిపారు. కరోనా బారిన పడిన ప్రతి ఒక్కరికి కోలుకునే వరకు సేవలు అందిస్తామని అన్నారు. నేను ఈరోజు స్థాయిలో ఉండడానికి కారణమైన మా అమ్మమ్మ సాబాద మల్లమ్మ గారి పేరు మీద ఈ కార్యక్రమం చూపడం జరిగింది. మరి నేను నాకు తోచిన విధంగా మా గ్రామానికి ఖచ్చితంగా ఈ విధంగా సేవ చేయడం నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. నేను ఇక్కడ ఎప్పటి ఏంటంటే ఈ కరోనా అనేది మా ఇంట్లో మేము కూడా అనుభవించాము, మా ఇంట్లో అందరికీ వచ్చిపోయింది. ఇక్కడ ధైర్యంతో బతకాలా మనము సాటి మనిషికి ఈ కరోనా పేషెంట్లకు మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేము మీకు ఉన్నామన్న ఒక భరోసా ఇస్తే ఆ ధైర్యంతో ఆ తొందర కోలుకొనికి వీలుంటుంది. కాబట్టి నా వంతు సహాయంగా ఒక 25 కిలోల బియ్యము, మళ్ళీ వారి నిత్యావసర సరుకులతో పాటు గుడ్లు, వాళ్ళ పౌష్టికారం కోసం మళ్ళీ మందులతో పాటు 1000 రూపాయలు నగదు ఇస్తున్నాను. ఇది నిరంతర ప్రక్రియ. మా రుద్రారం గ్రామం నుంచి కంప్లీట్గా కరోనా వెళ్ళే వరకు ఎవరికి పాజిటివ్ వచ్చినా నాకు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ నా ఫోన్ అందుబాటు లేకపోతే మా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు, మా తమ్ముళ్ళకు ఫోన్ చేయొచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా ఇదే కుట్టు మేము అందజేస్తాము. ఐసోలేషన్లు అంటే వాళ్ళు క్వారంటైన్లో ఉన్న ఎవరైనా సరే నా ఫోన్ అందుబాటు లేకుండా మా తమ్ముళ్ళల్లో ఎవరికి ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి ఇదే మీరు హోమ్ క్వారంటైన్లో ఉంటే ఖచ్చితంగా ఇస్తాము. ఈ ప్రక్రియ ఒకరోజు 2 రోజులతో కాదు, మే మన రుద్రారం గ్రామం నుంచి ఖచ్చితంగా 0% వచ్చే వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ఒక ప్రజలు తెలియజేస్తున్నాను. మరియు ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీ రాజు గారికి మరియు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మన సామాజిక కార్యకర్త హైకుమార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి మనిషికి కోట్లు గడించాలనే ఆలోచన ఉంటుంది తప్ప ఒకరు కష్టంలో ఉన్న వారికి ఆదుకోవాలనే మనసు కొన్ని కోట్ల మందిలో కొందరికే ఉంటుంది. అందులో మొదటి వ్యక్తిగా నేను సాయి కుమార్ను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇంతమంది ఏం చేసినా కానీ మన యొక్క గ్రామంలో మన యొక్క సర్పంచ్ పెట్టిన కట్టుబాట్లకు అందరూ కట్టుబడి ఉండి ఈ యొక్క కరోనా మహమ్మారిని పారదోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అందరూ ముందుకు వచ్చి దీన్ని